కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు పెద్దలు. ఇది నిజమని నిరూపించారు మధ్యప్రదేశ్కు చెందిన నూతన జంట. పెళ్లికి ముందు కరోనా షాక్ ఇచ్చింది, దీంతో పెళ్లిని వాయిదా వేయాలనుకున్నారు. అయితే నిర్ణయించిన ముహూర్తానికే వధూవరులు పెళ్లి చేసుకున్నారు. అధికారులు ఇచ్చిన వినూత్న ఐడియాతో ఈ పెళ్లి జరిగింది. పీపీఈ కిట్లే వారికి పట్టు వస్త్రాలయ్యాయి. ఇరు కుటుంబాల సభ్యులే బంధుమిత్రులయ్యారు. పండితుల వేదమంత్రాలు అగ్నిసాక్షిగా పెళ్లంతా సాంప్రదాయానికి ఎలాంటి లోటు లేకుండా తంతు జరిగింది. మధ్యప్రదేశ్లోని రత్లాంలో జరిగిన ఈ పెళ్లి వేడుక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ నెల 19న వరుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది, దీంతో పెళ్లిని పోస్ట్పోన్ చేయాలని ప్రయత్నించారు. అయితే వారికి అధికారులు వినూత్న ఐడియా ఇచ్చారు. కరోనా వ్యాప్తి చెందకుండా తక్కువ మందితో పీపీఈ కిట్లు ధరించి పెళ్లి వేడుకను నిర్వహించాలని సూచించారు. వారు చెప్పినట్టే ఈ పెళ్లి తంతును ఇరు కుటుంబాలు పూర్తి చేశాయి. మరోవైపు కరోనా మార్గదర్శకాలను పాటించేందుకు బీంద్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం 10 మంది, అంతకంటే తక్కువ మందితో పెళ్లి చేసుకునే జంటకు తన ఇంట్లో విందిస్తానని ప్రకటించారు. అలాగే ఈ జంటలకు మెమోంటోలు ఇచ్చి సత్కరిస్తామన్నారు. అలాగే వారిని సురక్షితంగా ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దిగబెడతామని చెప్పారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సామాజిక మతపరమైన కార్యక్రమాలతో పాటు వివాహ వేడుకలపై ఆంక్షలు విధించింది. వివాహ వేడుకలకు హాజరయ్యే వారికి సంఖ్య 50కి మించొద్దని ఆదేశించింది. Thank you.